ఇక అలాగే వస్తు ఉత్పత్తి విషయంలో కూడా మనం వెనకబడ్డాము అధ్యక్ష ఎందుకు వెనకబడ్డామంటే కాంపిటేటివ్ ఇండస్ట్రియల్ పర్ఫార్మెన్స్ విషయంలో జపాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇండియా అరవై రెండో ప్లేస్లో ఉంది అధ్యక్ష సో వీటన్నిటి కారణంగా తక్షణం ఈ భారతదేశానికి ఈ స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు నైపుణ్యం నేర్పేటువంటి ఇన్స్టిట్యూషన్ల అవసరం ఉందని గుర్తించినటువంటి మొట్టమొదటిగా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సగటు వయసు విషయంలో ఇరవై తొమ్మిది వయసు ఏదైతే అనుకుంటున్నామో ఈ సమయంలో ఈ ప్రజలకు ఈ యూనివర్సిటీని అందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఆ యూనివర్సిటీలో రిజర్వేషన్ల ప్రాతిపదికన ఏదైతే ఇప్పుడు బీసీఏలో ఉన్నటువంటి నైపుణ్య కులాలు ఉన్నాయి కొన్ని కులవృత్తుల కులాలు అద్భుతంగా ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి వినాయక విగ్రహాలు తయారు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి మన ఈ శాలివాహన్లకు ఇస్తే అధ్యక్ష అద్భుతంగా వినాయక విగ్రహాలు తయారు చేయగలుగుతారు ఇక్కడ ఉన్నటువంటి నాయు బ్రాహ్మణుల సోదరులు ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నారు ఒకప్పుడు నాయు బ్రాహ్మణులు పద్మ నాయ్ బ్రాహ్మణులు ఆ తర్వాత కమ్మరి కుమ్మరి వీళ్ళంతా కలిసి కులవృత్తుల్లో ఇంత ఒడ్లు పెట్టేది అధ్యక్ష ఒడ్లు పెడితే వాళ్ళు అద్భుతమైనటువంటి నాగళ్ళు తయారు చేసి ఆ రకం అక్కడి నుంచి ఇక్కడ వరకు చాలా పరివర్తన చెందుతూ వస్తుంది కాబట్టి స్కిల్ యూనివర్సిటీలో ఈ నిమ్న వర్గాలకు అత్యధిక ప్రోత్సాహం పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్లు ఫ్రీగా ప్రభుత్వం అందించాలని నేను తమరు ద్వారా సభ ముందు పెడతాను ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు